హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ గణేష్ ఇన్సైట్స్కి స్వాగతం. త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది. నోటిఫికేషన్ రాగానే మీకు వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. వెబ్ పోర్టల్ ఓపెన్ కాగానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని క్లాస్ 1 అడ్మిషన్కి అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు. అయితే అప్లికేషన్ ఫిల్ చేసే ముందు నేను ఒక 10 పాయింట్స్ చెప్తాను, అది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో దట్ మీకు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ లేకుండా చేయొచ్చు. ఎందుకంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తే మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏ మిస్టేక్ లేకుండా ఫిల్ చేయడానికి నేను చెప్పే ఈ 10 పాయింట్స్ చాలా ఉపయోగపడతాయి. సో ప్రాసెస్ తెలుసుగా మీకు. ముందుగా నోటిఫికేషన్ వస్తుంది, రాగానే వెబ్ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మీ కిడ్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి తోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడి తోటి మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ముందుగా మీకు వెబ్ పోర్టల్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, పైనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్ని ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ చదవండి. సో దట్ మీకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది. ఇన్స్ట్రక్షన్ చదవడం వల్ల మీరు మిస్టేక్స్ తక్కువ చేసే అవకాశాలు ఉంటాయి. ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా చదవండి. మీకు రాకపోయినా ఎవరితోటన్నా చదివించి వినండి. సో దట్ మీకు ఈజీ అయిపోతుంది అప్లికేషన్ ఫిల్ చేయడానికి. సెకండ్ వన్, మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిషన్ కోడ్ వస్తుంది. వచ్చినప్పుడే మీరు అప్లికేషన్ని ఫుల్గా సబ్మిట్ చేసినట్టు, లేదంటే చేయనట్టు. కాబట్టి అప్లికేషన్ సబ్మిషన్ కోడ్ ఖచ్చితంగా చూసుకోండి. మీరు ఒకవేళ మీకు కోడ్ రానట్టయితే మీరు అప్లికేషన్ని ఉట్టి సేవ్ చేశారు, సబ్మిట్ చేసినట్టు కాదు. పాయింట్ 3, మీరు నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ డే నేను రోజే మీరు వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేయకండి. ఎందుకంటే ఫస్ట్ డే అందరూ చేస్తుంటారు, సర్వర్ డౌన్ ఉంటుంది, సో మీకు ఐడియా ఉండదు. సెకండ్ డే ఏమవుతుందంటే చాలామంది ఎవరైనా ఫిల్ చేసిన వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, వీడియోస్ వస్తాయి, ఇవన్నీ చూసి మీరు సెకండ్ థర్డ్ డే ఎప్పుడైనా ఫిల్ చేయండి. అది మీకు ఈజీ చేస్తుంది ఫిల్లింగ్ ఫామ్. అలాగే లాస్ట్ డే కూడా చేయకండి, ఎందుకంటే మీకు లాస్ట్ డే తర్వాత మళ్ళీ టైం ఉండదు. ఏం మిస్టేక్ చేసినా మీరు దాన్ని కరెక్ట్ చేసుకోలేరు. పాయింట్ 4, మీ ఈమెయిల్ ఐడి ఇంకా ఫోన్ నంబర్ ఖచ్చితంగా కరెక్ట్ది ఇవ్వండి. ఏదైతే పని చేస్తుందో అదే ఇవ్వండి. సో దట్ అన్ని నోటిఫికేషన్స్ మీకు ఈమెయిల్ ఐడి ఇంకా ఫోన్ నంబర్కే వస్తాయి, మొబైల్ నంబర్కే. కాబట్టి మీరు తప్పించినట్టయితే మీరు ఏదన్నా నోటిఫికేషన్ వచ్చినా మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే లాగిన్ ఐడి కానీ మీకు ఓటీపీ అన్నీ మీ మొబైల్కి వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కరెక్ట్ మొబైల్ నంబర్, కరెక్ట్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. పాయింట్ 6, మీరు మీ కిడ్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ కిడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగా 256 KB ఇవ్వండి, అలాగే JPEG ఫార్మాట్లో ఇవ్వండి. పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో రీసెంట్ది ఉన్నదే ఇవ్వండి, ఎందుకంటే పాతది ఇస్తే యాక్సెప్ట్ చేయదు. రీసెంట్గా 1, 2, 3, 6 మంత్స్ లోపలది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పెట్టండి. పాయింట్ 8, మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కేటగిరీ 1, 2, 3, 4, 5 ఉంటాయి. నా వీడియో వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఏ కేటగిరీలు ఎవరు సెలెక్ట్ చేసుకోవచ్చని. సో కేటగిరీ 1లో మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కేటగిరీ 2లో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండర్టేకింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కేటగిరీ 3 స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కేటగిరీ 4 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండర్టేకింగ్ బై స్టేట్ గవర్నమెంట్, అలాగే కేటగిరీ 5 జనరల్ పబ్లిక్ అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ కేటగిరీ 5లో వస్తారు. సో కేటగిరీని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. రాంగ్ కేటగిరీ సెలెక్ట్ చేసినట్టయితే సీట్ వచ్చినా పోయే అవకాశాలు మీకు ఉంటాయి. నెక్స్ట్ 8th పాయింట్, ఫామ్ అంతా ఫిల్ చేశాక ఖచ్చితంగా ఒకసారి రీచెక్ చేసుకోండి. సో దట్ ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా మీరు దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. రీచెక్ చేయకుండా సబ్మిట్ చేసినట్టయితే మిస్టేక్ని మీరు కరెక్ట్ చేయలేరు. ఓకేనా? సో ఖచ్చితంగా ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత రీచెక్ చేసి సబ్మిట్ చేయండి. పాయింట్ 9, టేక్ ఏ ప్రింట్అవుట్. మీరు మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ని ప్రింట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని యూస్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఎందుకంటే అడ్మిషన్లో మీకు సీట్ వచ్చినట్టయితే ఈ అప్లికేషన్ కంపల్సరీ అడుగుతారు, కాబట్టి ప్రింట్ అయితే తీసి పెట్టుకోండి. పాయింట్ 10, మీరు మినిమం 3 బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు అడ్మిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకటే బ్రాంచ్లో ఉంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్టయితే సీటు రావు. కాబట్టి అట్లీస్ట్ మినిమం 3 బ్రాంచెస్ ఏవైతే మీ ఇంటికి దగ్గరలో ఉన్నాయో వాటినైతే
సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కోటా ఏ కేటగిరీలో మీరు అప్లై చేసినా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటేనే ఆ కోటా ఆ క్యాస్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు కోటా సెలెక్ట్ చేసినారనుకోండి, క్యాస్ట్ కోటాలో సెలెక్ట్ చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోతే రిజెక్ట్ చేస్తారు. అలాగే మీరు ఎంప్లాయీ అయ్యి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కోటాలో అప్లై చేశారు, మీ దగ్గర సర్వీస్ సర్టిఫికెట్ లేకపోతే కూడా రిజెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ కోటాని ఖచ్చితంగా మీ దగ్గర డాక్యుమెంటేషన్ ప్రూఫ్ ఉంటేనే సెలెక్ట్ చేయండి, లేకుంటే లేదు. సో తొందరలోనే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, సబ్మిట్ చేసి అప్లై చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బీసీఎఫ్ బీఎల్ది జై హింద్.